మిథున రాశి. మిథున రాశి వారిని చూసినట్టయితే మిథున రాశిలోని ఆర్ద్ర మృగశిర నక్షత్ర జాతకులకి ఈరోజు అన్ని పనుల్లో కూడా దిగ్విజయమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. తాము తలచిన పనులన్నింటిలో కూడా శుభకార్య యత్నాల్లో కూడా ముందడుగుబడుతుందని చెప్పొచ్చు. అట్లాగే వైద్యులు ఎవరైతే ఉంటారో ఆర్ద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే లాయర్లు, వైద్యులు, ఇక ఇది కాకుండా కార్పొరేట్ సెక్టర్లో జాబ్ చేసేటువంటి ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని వేళల అన్ని కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా ముందుకు దూసుకువెళ్తారని చెప్పొచ్చు. ఇక రోహిణి, అట్లాగే ఈ మృగశిర ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇద్దరికీ కూడా ఈరోజు ఈ రాశిలో అనుకూల కాలం. ఒకే విధంగా అంటే మనం చెప్పుకున్నాం తారాది సమయాది భావ సంయోనం ఎక్కువగా ఉండడం, ఇటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి ఈరోజు కొంచెం దీర్ఘంగా ఆలోచన లేకుండా కొన్ని పనులు చేయడం ద్వారా, కొంతమంది వ్యక్తుల మనోభావాలను నొప్పించడం ద్వారా వీరికి ఈరోజు కష్టకాలంగానే ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తప్పనిసరిగా తైలం అంటే నువ్వుల నూనెతో దీపాన్ని ఈశ్వరుడికి పెట్టడం ద్వారా, మహాగణపతిని ఆరాధించడం ద్వారా, వైనాయకి అమ్మవారు అంటే ముఖం లక్ష్మీ స్వరూపంగా ఉంటూ వినాయకుడు తొండం కలిగి శరీరం అంతా కూడా లక్ష్మీ రూపంగా అంటే ముఖం లక్ష్మీదేవిలాగా అని అంటే దాని అర్థం స్త్రీ పెట్టుకున్నట్టుగా తిలక బొట్టు, అట్లాగే తొండముతో ముఖము, అట్లాగే స్వామి పూర్తిగా లక్ష్మీ స్వరూపంగా చతుర్భుజాలతో ఉన్నటువంటి ఆ రూపం వైనాయకి. మీరు వాంచాకల్పలత అని కానీ వైనాయకి అని కానీ యూట్యూబ్లో కొట్టుకుంటే మీకు తప్పనిసరిగా ఆ యొక్క మూర్తి రూపాన్ని మీరు ఇమేజ్ రూపంలో దర్శించవచ్చు. ఆ మూర్తి రూపాన్ని మీరు పెట్టుకొని అర్చించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఇక మిథున రాశి తర్వాత ఈ రాశిలోని వారికి అత్యంత శుభ ఫలితమైనటువంటి ఈ రోజున మీరు పెసలని దానం ఇవ్వడం ద్వారా కూడా మీరు అనుకున్నటువంటి ఫలితాల్లో శుభ ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు.